కుంభావ సరస్వతి స్వరూపం తన గానామృతంలో దిగ్దిగంతాలను ఓలలాడించిన మధుర గంభీర గాత్రం వారి గానంతో తెలుగు పాటస్థాయిని హిమవన్నగాల ఎత్తుపెంచిన మధుర గాయకుడు 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో శ్రీ సూరయ్య రత్నమ్మ గారికి ఓ గాన కళాజ్యోతి ఉదయించింది కారణ జన్ముడైన ఆ బిడ్డకు వారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుని మురిసిపోయారు నాదోపాసన చేసి సంగీతంలో తరించు అని కన్న తండ్రి చెప్పిన తుది పలుకులు ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయాయి చేతి వేలుకు ఉన్న ఉంగరాన్ని అమ్మి ఆ నాటి ఏకైక విజయనగర సంగీత కళాశాలలో మధుకరం చేస్తూ సంగీత విద్యను అభ్యసించారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు చిత్తూరు నాగయ్య బాలాంత్రపు రజనీకాంతారావు పేకేటి శివరామ్ గారిల సహాయ సహకారాలతో సినీ రంగ ప్రవేశం పాటకు పట్టాభిషేకం విజయ సంస్థలో 50,000 రూపాయలకు ఒప్పందం షావుకారు చిత్ర ఘన విజయం సంతానం సౌభాగ్యం నూతన గృహప్రవేశం పద్మశ్రీ పురస్కారం సినీ జీవిత రజతోత్సవం అమెరికా యానం భగవద్గీత గానం ఆస్థాన విద్వాంసునిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకం ఘంటసాల మాస్టర్ 6 మాసాలు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పుకున్నాం కదా నాటి ధృవీకరణ పత్రం బాలరాజు చిత్రంలో ఘంటసాల మాస్టర్ స్వదస్తూరితో వ్రాసుకున్న నవోదయం శుభోదయం అనే పాట యొక్క స్వరాలు గురువుగారు తొలిపాట పాడినప్పుడు విడుదలైన కరపత్రం ఘంటసాల మాస్టర్ సంగీత పట్టభద్రులైన నాటి ధృవీకరణ పత్రం 1970 నాటి రాష్ట్రపతి వివి గిరి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం ఐక్యరాజ్య సమితిలో గాన కచేరీ చేసినందుకు గాను వారు ఇచ్చిన శాంతి పతకం ఘంటసాల గారి కళ్ళజోడు గురువు గారి పాదరక్షలు ఈ కుర్చీలో కూర్చుని భగవద్గీత వాటికి వచనం రాసుకుంటూ పాడుకున్నది మన మాస్టర్ గురువుగారి విద్య వినయ విదేయతలకు మెచ్చి తంబూరాను బహూకరించిన హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు విద్యార్థి దశలో మన గురువుగారిని ఎంతగానో ఆదరించి ఆశీర్వదించిన కళావర్ రింగ్ శ్రీ సరిదా లక్ష్మీ నరసమ్మ గారు తెలుగు సినిమాకి పాట ఎలా పాడాలో నేర్పిన ఘంటసాల మాస్టర్ అహంకారం లేనివారు తాను పాడిన పాటల్లోని భావానికి ఇచ్చిన ప్రాధాన్యం కంటే ఎక్కువ ప్రాధాన్యం కృతజ్ఞతా భావానికి ఇచ్చినవారు నాడు ఏ చల్లని తల్లి నా జోలిలో మొదటి కబలం వేసిందో నాకు అష్టైశ్వర్యాలతో కూడిన బంగారు భవిష్యత్తునే ప్రసాదించింది అని తనకు భిక్ష వేసిన మహాతల్లిని జన్మాంతం మరువని సాధుశీలి మన ఘంటసాల మాస్టారిది దరిత్రిని కరిగించిన మధుర గానం ఆయన స్వర జీవితం ఏ చరిత్ర వ్రాయలేని మహా సంగీత కావ్యం పాటకు పనికిరాదన్న గాత్రమే తెలుగు పాటకు మార్గదర్శి అయ్యింది ఆ పాటలో యావత్ సంగీత ప్రపంచం లీనమయ్యింది ఓ మహాగాయక ఇప్పటికీ ఎప్పటికీ ఏ నాటికి తెలుగువారి పాటల ఇలవేల్పు నీవి సినీ సంగీతంలో సాంప్రదాయబద్ధమైన కర్ణాటక సంగీతాన్ని చొప్పించి సంగీత సరస్వతికి స్వరార్చన చేసిన ధన్యజీవి ఘంటసాల సాంప్రదాయ సంగీతం శిష్టులకే కాదని పామరజన రంజకం చేసి సంగీతం ఆపాతమధురం అని ఘంటాపదంగా నిరూపించిన సార్థక నామధేయుడు శ్రీ ఘంటసాల
घंटसाल मास्टर गारू वक्करे ఈ గాన రాజ్యాన్ని ఏలాలి అని ఆయన ఏనాడు అనుకోలేదు. అయినా ఆయన్ని మించిన గాయకుడు ఉండాలి కదా. సరిగమలు ఉన్నంత కాలం సంగీత ప్రపంచానికి స్వర సామ్రాట్ ఘంటసాల ఒక్కరే.